కడియం ఏదైతే ఉందో బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి టికెట్ తీసుకోవడం వల్ల ఒక సామాజిక వర్గం ఏదైతే మాదిగ సామాజిక వర్గం ఉందో పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి బయట చెప్తున్నారు కానీ మీ దగ్గర చూస్తే వాళ్ళు మీతో కలిసినట్టు ఉంటున్నారు అసలు మరి అది ఏది నిజం అంటే ఈ ఓట్లు చీలే అవకాశం ఉందా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ఎంఆర్పిఎస్ ఏదైతే ఉందో అది ఒక్క సంఘం లెక్క లేదండి అది చాలా నాకు తెలిసి ఏడెనిమిది సంఘాలుగా డివైడ్ అయింది కాబట్టి అందులో చాలా మంది మనకి సపోర్ట్ చేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారైతే ఇక ఆయన చాలా చోట్ల కూడా ఒక మాట ఏం చెప్తారంటే మాదిగలకి మాలలకి వస్తే నేను మాదిగల వైపు ఉంటాను మాదిగలకి ఉపకులాలకు గొడవ వస్తే నేను ఉపకులాల వైపు ఉంటాను ఉపకులాలు మహిళల వైపు ఉంటే మహిళల మధ్యలో ఉంటే నేను మహిళల వైపు ఉంటాను అన్నారు మరి నేను ఒక మహిళగా ఒక ఉపకులం నుంచి వస్తున్న అమ్మాయిగా మన భారతదేశం మొత్తం చూసుకుంటే మాదిగా ఉపకులం నుంచి వస్తున్న ఏకైక లోక్సభ అభ్యర్థి నేనే మరి అట్లాంటప్పుడు తన బిడ్డగా నన్ను ఆశీర్వదించకుండా ఇంతసేపు అధికార పార్టీకి అగెనెస్ట్ గా ఉండడం అంటే ఇవన్నీ పక్క పెడితే కనీసం వరంగల్ ఆడబిడ్డగా నన్ను చూడట్లేదు అంటున్నారా అది అదొకటే కాదు ఇప్పుడు అతను ఒక మాదిగ దండూరా ఇప్పుడు మా నాన్నగారు కూడా చేశారు ఇట్లా మాదిగలకి ప్రతి ప్రతినిధిగా వస్తున్నప్పుడు ఆయన ఆయన మాట్లాడిన మాటలే ఆయన కట్టుబడి ఉండట్లేదు మరి ఏదైతే రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని తొలగిస్తా అంటున్న ఒక పార్టీకి ఎట్లా కొమ్ము కాస్తున్నా అన్నది మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు అందువల్లనే వాళ్ళలోనే చీలికలు వచ్చి వాళ్ళలోనే ఆయనను సపోర్ట్ చేయని పరిస్థితి మరి ఇవన్నీ ఆరు రమేష్కి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం లేదా బీఆర్ఎస్ కానీ ఆరు రమేష్ కానీ ఖచ్చితంగా కావు ఎందుకంటే మాదిగలందరూ కూడా ఆయన ఏం లేరు అలాంటి పరిస్థితే ఉంటే అసలు ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఆయన డిపాజిట్ రాకుండా ఓడిపోయాడు మందకృష్ణ గారు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన గెలవాలి కదా మాదిగలందరూ ఆయన వెనకాల ఉంటాయి కాబట్టి ఆయన మాటలు ఎవరు ఫాలో అయ్యేది ఏముండదు ఎవరి ఆలోచన వాళ్ళకుంది ఎవరి నిర్ణయాధికారం వాళ్ళకుంది కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కడియం కావే వెంటే ఉంటారు నన్ను గెలిపిస్తారు ఇటు రాజయ్య చూసుకుంటే ఇంటర్వ్యూలు కానివ్వండి స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి కడియం ఫ్యామిలీ ఏంటో తెలుసు వాళ్ళ పుట్టుకేంటి వాళ్ళ రాజకీయ చరిత్ర అంతా కూడా నాకు తెలుసు అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు మరి మీరు ఇచ్చేటువంటి ఘాటు అనే సమాధానం ఏంటి కడియం కావ్య కడియం శ్రీహరి కడియం కుటుంబం గురించి తెలియాల్సిన అవసరము ప్రజలకు ఉంది ఆయనకు కాదు ఆయనే ఉన్నాడు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు ఏదో వీళ్ళకి మురగడానికి ఒకళ్ళు కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆయన తీసుకున్నారు కొని ఆయన అంత తెలివి కల్లోడే అయితే మరి కనీసం ఒక ఎంపీ టికెట్ అయినా తెచ్చుకోలేదు ఎందుకు నీ గన్పూర్లో ఒక డిపాజిట్ తెప్పించుకొని చూపించు బీఆర్ఎస్ లో అవి చేయండి ఛాలెంజ్ పార్టీ పరంగా మీరు చేయండి అంతేగాని వ్యక్తిగత విమర్శలు మా నాన్నగారికి ఇప్పుడు డెబ్బై రెండు ఏండ్లు వచ్చినాయి ఈ వయసులో ఆయనకి ఇలాంటి చెత్త చెత్త వాగుడు అసలు ఒకటి బిఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి వ్యక్తుల్ని ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళ కూడా అంత దిగజారిన స్థితిలో విలువలు లేకుండా రాజకీయాలు చేస్తున్నారా అన్నది ఒక అనుమానం అంటే వీళ్ళందరూ చూసుకుంటే ఇప్పుడు మీరైనా కానివ్వండి ఆరూరి కానివ్వండి ఇప్పుడు నిలబడ్డటువంటి సుధీర్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈ రాజయ్య ఇదంతా కూడా ఒకటే క్యాడర్ మొన్నటిదాకా దాకా తెల్లర్లు లేస్తే మొహాలు చూసుకున్నటువంటి వాళ్ళు కలిసి కట్టుగా తిరిగి పది ఒక పార్టీలో ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు సడన్ గా టికెట్ మారి మీరు పార్టీ మారే వరకు ఎందుకు ఇంత విమర్శలకి తారాస్థాయికి జరిపోతున్నాయి అసలు అదంతా నటనే అది వాళ్ళ సైడ్ నుంచి ఆయన నాన్నగారు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు గెలిపించుకొని వచ్చారు తర్వాత అప్పుడేమన్నాడు మేమిద్దరం కలిసి వేస్తామన్నారు అట్లాంటి తర్వాత అసలు నా నా నియోజకవర్గంలో ఏళ్ళు పెట్టొద్దు అని గెలిచిన తర్వాత మాట్లాడిండు అనేక సందర్భాలలో మమ్మల్ని అవమానిస్తూనే ఉన్నారు అయితే ఆరు రమేష్ గారు కూడా ఏదో నేను ఎమ్మెల్యే నేను ముందే కాంట్రాక్టర్ని ఎమ్మెల్యేకి ముందే కాంట్రాక్టర్ని అని నా మీద అలిగేషన్ చేయడం కాదు ప్రూఫ్స్ చూపియాలి అంటున్నారు మరి ఆయనకి ప్రూఫ్ చూపెట్టాలంటే బొచ్చడు ఉన్నాయి ఆ ఆ పెరుమానులగూడెంలో థర్డ్ డిగ్రీ ఏదైతే రైతులు భూములు ఇవ్వట్లేదు అని చెప్పి చేశారో అది కూడా ప్రూఫే కదా ఆయన మీద కేసులు కూడా అయినాయి కదా ఇంకా అంతకంటే ప్రూఫ్స్ ఏం కావాలి పేపర్లలో ఈనాడు పేపర్లలో వాటిలో వీటిలో చాలా మంది ఇచ్చారు కదా మా భూములు ఆక్రమించుకున్నాడు ఈయన అని చెప్పేసి అది అందరికి తెలిసిన విషయమే అయితే వీళ్ళందరూ అవసరం లేదు అసలు ఆయన ఓటమి ప్రూఫ్ కదా ఒక లక్ష మెజార్టీతో గెలిచిన ఒక వ్యక్తి నేను వద్దు చిపో అని చెప్పి మొహం మీద ఒక గుద్దు గు ఎక్కడికో వేయండు మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ నుంచి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారు అంటే బీజేపీ క్యాండిడేట్ ఎంచుకునే విషయంలో ఫెయిల్ అయిందంటారా అంతే మరి బీజేపీ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంది దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణలో ఎప్పుడు వచ్చింది బీజేపీ ఎక్కువ స్థానాలు ఎప్పుడు గెలుచుకోలేదు కదా సింగిల్ డిజిటే కాబట్టి వాళ్ళకి డబ్బులు పెట్టడానికి ఇతను ఒకతను ఉన్నాడు అని చెప్పి ఆయనకి ఇవ్వడం తప్ప ఆయన పోటీ చేసే బీజేపీ అభ్యర్థికి కూడా తెలుసు నేను గెలవనని కూడా ఏదో ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి మొన్న బిజెపి మీరు చూసారో లేదో ప్రెస్ మీట్ పెట్టి ఆమె గుంటూరు వాసి వెళ్ళి ఆంధ్రాలో పోటీ చేసుకోవాలి నజీర్ కావ్య కడియం కావ్య కాదు నజీర్ కావ్య అని బీఆర్ఎస్ గానీ వాళ్ళు కానీ అంటూ ఇక్కడ కాదు ఆమె నాన్ లోకల్ నాన్ లోకల్ వరంగల్లో కాదు వెళ్ళి గుంటూరులో పోటీ చేయమని అంటున్నారు మరి దానికి ఏం చెప్తారు అసలు ఒకటే మాట అడుగుతున్నా వాళ్ళు అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులా నేను అడుగుతున్నా ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన రాజ్యాంగంలో ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఎక్కడి నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు అందులో నేను అసలు అక్కడ పోయి ఉన్నది లేదు కళ్ళ ముందే ఉద్యోగాలు చేసిన తర్వాత ఇక్కడే చదువుకున్నా ఇక్కడే పెరిగిన నేను అసలు సిసలైన ఊరుగళ్ళు బిడ్డని హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు అసలు ఆయన వర్ధనపేటలో పోటీ చేసిండు మరి ఆయన అత్తగారు ఇల్లా అమ్మగారు ఇల్లా అక్కడ ఆయన అది అసలు గన్పూర్ మరి ఆయన అక్కడెందుకు పోటీ చేసిండు ప్లస్ ఇక్కడ నుంచి కృష్ణప్రసాద్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఆయనని మరి గుంటూరులో ఎందుకు వీళ్ళు పోటీ చేపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ గా అడిగాడు వాళ్ళని టికెట్ వరకు కూడా చాలా ఆయనకి ఇవ్వకుండా మరి ఇచ్చి ఆయన గుంటూరుకి ఎందుకు పంపించింది ఫస్ట్ వాళ్ళు చేస్తే ఒకటి మేము చేస్తూ ఒకట ఆరూరి అనే పర్సన్ ఎంటర్ కాకపోతే ఇక్కడ బీజేపీ నుంచి ఆయననే వచ్చేవాడు అట్లాంటి పరిస్థితిలో కూడా మేమేమి ఇట్లాంటి విమర్శలు చేయము ఎందుకంటే మాకు రాజ్యాంగం తెలుసు ప్రతిదీ తెలుసు ఎవరు ఎక్కడి నుంచి అని పూర్తి చేయవచ్చు అంటే ఒక సేవ చేస్తున్నప్పుడు ఒక ట్రస్ట్ పెట్టి కావి అనుకుంటే ఇదే అనుకుంటున్నారు ఫౌండేషన్ సో ఈ ఫౌండేషన్ పెట్టి రన్ చేస్తున్నప్పుడు అలానే ఏదైతే మీరు డాక్టర్ గా చేసినప్పుడు కానీ ఇన్ని సేవలు ఇవన్నీ చేస్తున్నప్పుడు రాని నజీర్ కావ్య అనే మాట రాజకీయాల్లోకి రాగానే అసలు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు వాళ్ళు ఎందుకట్లా ఒక ఆయుధంగా మిమ్మల్ని ఆ మాట మాట్లాడితే ఇన్ని పత్రికలు ఇన్ని వచ్చినాయి కదా ఇన్నిట్లో ఎక్కడ కూడా రాలేదు కడియం కావ్య కడియం కావ్య ఎక్కడ కూడా నజీర మీ ప్రేమ వివాహం అడ్డు రాలే సేవక్ ఉత్తిక్ గాని మరి రాజకీయాలకు ఎందుకు అడ్డు అవుతుంది ఎందుకంటే నేను ఖచ్చితంగా గెలవబోతున్నాను నా ఏదో ఒక నింద వేయాలి తర్వాత వాళ్ళు ఒక మత పార్టీ పాటి అది నేను వస్తున్న అభ్యర్థులు కాబట్టి అంతకంటే ఎక్కువ మాటలు మాట్లాడారు నేను ట్రస్ట్ ద్వారా నేను పోయిటరీ రాస్తాను ప్లస్ ఆర్టికల్స్ రాస్తాను నాటికల్స్ కూడా ఉన్నాయి ఇందులో సో ఇన్ని విధాలుగా నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మన

ఇంగ్లీష్ ఆర్టికల్ కి ఎక్కువ ఇస్తుంటారు మీరు తెలుగు కూడా తెలుగులోనే కావ్యం ఆరోగ్యం పై తీసుకోవాలి ఇట్లా చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు మీ దాంట్లో మరి ఎందుకు ఇట్లా మిమ్మల్ని ఒక క్రిస్టియన్ లాగా లేకపోతే ఒక జాతి వ్యతిరేకిస్తుంది ఒక టికెట్ తీసుకొని మోసం చేసింది ఒకటే అండి ఇప్పటిదాం టికెట్ కోసమే కడియం ఈ పార్టీ మారని వ్యతిరేకిస్తున్నారు నేను మీకు చెప్పాను ఇంతకుందే చాలా అనేక కారణాలు ఉన్నాయని ఇంకా దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం కూడా బాగుండదు అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు చే ఈ పనులు నేను నా పనులు నేను చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ఇది మీకు గిఫ్ట్ ఇచ్చారా మనం ఎక్కడ కూడా మన యాక్టివిటీస్ అన్నీ ఒక స్టోర్ చేసుకున్నది ఏం లేదు జస్ట్ అయితే మనకు వేరే వాళ్ళు ఇచ్చారు ఏందంటే ఇప్పుడు వాళ్ళకి నేను ఒక బలమైన ప్రత్యర్థిని కదా సరే ఇప్పుడు జర్నలిస్ట్ కదా ఇప్పుడు మీరే చెప్పండి ఎన్ని రోజులు వాళ్ళ ప్రచారంలో కేవలం మీద వ్యక్తిగత దాడి తప్ప ఇంకేదైనా ఒక మాట మాట అసలు కావ్య తప్ప ఇంకొక ఇంకొక మాట లేదు మా బిజెపి వస్తే ఈ పని చేస్తుంది ఆ పని చేస్తుంది అని ఇప్పటివరు చెప్పారా నేను నిన్న సభలో కూడా నాకున్న ప్రణాళిక ఏదైతుందో దాని గురించి చాలా వివరించడం చక్కగా చెప్పడం జరిగింది అనుకుంటున్నారు ఏం చేయాలని కూడా ఇట్లా మేము అంతే అభివృద్ధి గురించి ఆలోచిస్తాము అభివృద్ధి దిశగా మన వల్ల ఏదైనా కొంచెం మంచి జరుగుతే చేద్దాము అన్న దాంట్లో మేము రాజకీయాలు చేస్తాం కానీ మా ఆస్తులు కాపాడుకోవడానికి గుట్టలు మింగడానికి భూదందాలు చేసుకోవడానికి జనాల్ని రౌడీజం పేరుతో బెదిరించడానికి రాజకీయాలకు రాలేదు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇంకా చేసింది ఏమి లేదు చేయబోయేది ఏమి లేదు కాబట్టి ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేస్తారు దాన్ని నేను ఎంత మాత్రం కూడా పట్టుకుంటాను